మీ పేరు? మాలకొండ అండి. ఎక్కడ మీ నేటివ్? ఎక్కడండి? మాది పీసీపల్లి మండలం పెద్దన్నపల్లి. పెద్దన్నపల్లి. ఎట్లా ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నట్లున్నాయి, కనిగిరిలో రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నట్లున్నాయి, ఎట్లా ఉంటుంది ఇక్కడ రాబోయే ఎలక్షన్లు పరిస్థితి ఎలా ఉండొచ్చు 2019 ఎన్నికలు? రాబోయే ఎలక్షన్లు అంటే కదిరిబాబురావు గారి పనితీరుతో మాత్రం ఏం బాగలేదు నియోజకవర్గంలో. ఎవరు పట్టినా కూడా ఆయన ఏం పని చేయలేదు, ఏదన్నా తీసుకుంటే కమిషన్లు తీసుకుంటుంది బాగా ఇదిపడ్డారు సార్. ఆయన పని కంటే కూడా కమిషన్లు ఎక్కువ తీసుకుంటున్నాడు. ఏదన్నా డెవలప్మెంట్ కావాలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనాశివారెడ్డి గారు వస్తేనే డెవలప్మెంట్ అవుతుందండి. ఏమైతే పాత రోజుల్లో 2009 ఆయన టైంలో డెవలప్మెంట్ అయిందో అదే ఉంది, కానీ తర్వాత ఎమ్మెల్యే వచ్చేసి పనిచేసింది ఏం లేదండి. 2014 నుంచి ఇప్పటికి ఏం జరగలేదు? జరిగినట్టు ఏదో అలా చిల్లర పొందగానే అంత మేజర్గా అయితే డెవలప్మెంట్ ఏం లేదండి. ఆయన పట్టుబడి తెచ్చిన దాంట్లో అయితే ఏం లేదు, సహజంగా పట్టుబడి తెచ్చిన కానీ జనరల్గా ఏదో గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే ఆయన ఇది ఏం లేదండి. ఎగ్జాంపుల్ చెప్పండి, నిమ్స్ అన్నారు కానీ పేరుగా కానీ మనం పని చూసింది ఏం లేదండి. అన్ని ఎగ్జాంపుల్స్ కూడా అంతే ఉంటాయండి. ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేసినట్లున్నది కదా ఈ మధ్య, అది ఆయన చేసింది జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన నిధిలో వచ్చిందా కానీ ఆయన దానికోసం స్పెషల్ ఫోకస్ పెట్టి తెచ్చిందంటే ఏం లేదండి. ఎట్లా ఇంకా ఉగ్రనరసింహారెడ్డి గారు బాగా డెవలప్ చేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు, ఏం చేశారు ఆయన చేసిన వాటిలో ఒక మీకు తెలిసింది? ఏమంటే అండి, ఇప్పుడు మా తాతల టైం నుంచి పాలిటిపల్లి రిజర్వాయర్ మేము పేరున్నదే కానీ దాన్ని చూసింది కానీ దాంట్లో నీళ్లు నిలబడగా లేదండి. ఇప్పుడు మా టైంలో చూస్తే అండి, రిజర్వాయర్కి మా ఊరికి సుమారు 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఇవాళ మా ఊర్లో బోర్లు పుష్కలంగా నీళ్లు ఉన్నాయండి, అదే ఎగ్జాంపుల్ అండి ఆయన చేసిన. పాలిటిపల్లి రిజర్వాయర్ అంటే ఎట్లా, అది ఈ ఉగ్రనరసింహారెడ్డి గారి టైంలో కంప్లీట్ అయిపోయిందా? ఆయన టైంలో కట్టారండి. మొదలు పెట్టింది ఎవరు? మొదలు పెట్టింది మేము పాత రోజులు విన్నాం కానీ ఏదో తిరుపతి నాయుడు గారి టైంలో శంకుస్థాపన చేశారు అది విన్నాం కానండి. పని అయితే మాత్రం ఉగ్రనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలోనే పని అయిపోయిందండి. మొదలు పెట్టింది అంటే ఆయన కంప్లీట్ చేసింది ఆయన అండి. ఎట్లా బాగా ఉపయోగపడుతుంది? అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆ చుట్టుపక్కల చాలా మంది ఊర్లు తాగడానికి కూడా నీళ్ళు లేని రోజుల్లో, ఆ రోజుల్లో ఇప్పుడు తాగడానికి కానివ్వండి వ్యవసాయ బోర్లు కానీ నీళ్ళు పుష్కలంగా ఉన్నాయండి. బాగా ఇది చేస్తున్నారు రైతులంతా, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి ఉగ్రనరసింహారెడ్డి గారి మీద. ప్రాంతం అంతా రేపు ఉగ్రనరసింహారెడ్డి గారు ఖచ్చితంగా అండగా ఉంటారా? ఖచ్చితంగా సపోర్ట్ ఆయనకి చేస్తామండి మేము. పీసీపల్లి మండలం వాసులుగా మా సపోర్ట్ ఆయనకే ఉంటుంది. థ్యాంక్ యూ అండి.